నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానం కోసం నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ ఎవడి గారు నిర్సమీకు బాబా యెహోషువకి ఏ వాగ్దానం ఇచ్చావో అదే వాగ్దానం నాకు తెచ్చే ప్రభువా అని అడిగాను. అదే వాగ్దానాన్ని యెహోవా ఏ రీతిగా యెహోషువకు తోడే ఉన్నాడో ఈ దిన సేవకుడు కూడా తోడుగా ఉన్నాడు ఉండబోతున్నాడు. నేను నీకు తోడై దేవుని మైమకలను గాక. ఇంత అద్భుతమైన పరిచర్యగా అర్థవంతంగా ఆశీర్వాదంగా ఆదర్శంగా మీ అందరికి ఆశీర్వాదంగా నేను జరిగించాలి, కుటుంబంగా మేము జరిగించాలి, నాతో పాటు ప్రయాసపడుతున్న మా సహోదరులు సహోదరులు సేవ చేస్తున్న వాళ్ళందరూ జరిగించాలి అంటే ఖచ్చితంగా కావాల్సింది యెహోవా యొక్క తోడు. వాగ్దానం చేస్తున్నాడు దేవుడి సేవకుడికి, నేను నీకు తోడై ఉంటాను. దేవుడు ఈ దిన సేవకుడికి తోడై ఉన్నాడు అని అంటే మీకు కూడా తోడై ఉన్నాయి. ఇప్పుడు మీలో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు పరిష్కారంగా దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని ఆ ఆత్మీయ తల్లి కూడా ఇచ్చుంటాడు కదా. ఆ వాగ్దానం మన అందరికి సంబంధించిందే కదా. చూద్దాం ఏమిటో. రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చాను. ఏదైతే మీకు అవసరమో దాన్ని దేవుడు దాచిపెట్టాడు, దాన్ని మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. రహస్య స్థలములలో దాచిపెట్టినటువంటి ధనమును అనగా మనకు అవసరమైన దానిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన కోసం దాచిన దానిని దేవుడు దాచిపెట్టాడంటే అడుగుతున్నా ఏం దాచిపెట్టుంటాడు చెప్పండి. ఏం దాచిపెట్టుంటాడండి? కొంచెం దాచిపెట్టుంటాడు లేకపోతే విలువైన దాచిపెట్టుంటాడు, గొప్పదాన్ని దాచిపెట్టుంటాడు చెప్పండి. మన కోసం దేవుడు ఏదైనా దాచిపెట్టాడు అంటే అది శ్రేష్టమైన దాన్ని దాచిపెట్టుంటాడు. ఇప్పుడు సుహాస్ మీరే చదవాలి సార్. శోధన సహించువాడు ధన్యుడు. యవనస్తుడు కావాల్సిందిదే కదండి. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు దయచేసి గమనించండి, బైబుల్ సెలవిస్తుంది యవనస్తులు తప్పక తొట్టెళ్ళుతారు. అది సహజం. యవన ప్రాయంలో నేను కూడా తొట్టెళ్తూ వచ్చాను. కానీ బైబుల్ సెలవిస్తుంది యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలమును పొందుకుంటాడు. దేవుని సర్విస్తున్నటువంటి ఎవరు తమడు చెడు సైతాను శోధిస్తాడు వేధిస్తాడు. కానీ ఆ సైతాను శోధనను మీరు జయించగలిగితే దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా మార్చేస్తాడు. కాబట్టి సైతాను శోధనలకు లొంగకండి, వంగకండి, దానిని జయించండి. ఎవరస్తులు మాత్రమే కాదు అందరం కూడా మనం జయించాలి. శోధన జయిద్దాం. నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు ఫోన్ చేసే ముందు ఏమని, ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా చెప్పుకుంటాను. రైట్ ఫ్రెండ్స్, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మన జీవితాల్లో అసాధ్యమైనది అంటూ ఏమి ఉండదు. ఎందుకంటే అసాధ్యమైన దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. కాబట్టి చదువుకుంటున్న తమ్ముడు చెల్లెలు నాకు ఈ సబ్జెక్ట్స్ ఇంపాసిబుల్, విజయం సాధించటం ఇంపాసిబుల్, శోధనలను జయించటం ఇంపాసిబుల్, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం సాధించటం ఇంపాసిబుల్, వివాహం జరగడం ఇంపాసిబుల్, ఆరోగ్యం కృతజ్ఞపడడం ఇంపాసిబుల్. ఏదైతే మీరు ఈరోజు అసాధ్యం అనుకుంటున్నారో ప్రభు మనందరూ ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది లేదో అనగా ఆయన సమస్తమును సాధ్యపరచబోతున్నాడు. కాబట్టి ఒక కుటుంబముగా దేవుడు మనకిచ్చినటువంటి
వాగ్దానాన్ని బట్టి దేవుడు మహిమపరుస్తున్న గట్టిగా చెప్పబడతావా? Right, thank you so much.